నమస్తే అన్న, ఏం పేరు? ఎవరన్నా? మాది బుద్ధడ. ఏం చేస్తారా మీరు? ఇప్పుడు నేను జాబ్ చేసుకున్న ప్రైవేట్లో. అయితే అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఎట్లుంది అనుకుంటారు మీరు? తెలంగాణలో మంచిగానే ఉంది. ఏమైందన్న? పాలన బాగుందా? బాగానే ఉంది. అంటే ఏం బాగాలేదు ఇక్కడ? ఉద్యోగాల్లో నిరుద్యోగులు అందరు రోడ్ల మీద తిరుగుతారు, పని పాట లేక ఏం పని ఉపాధి ఏం కలిపేట్లేదు అంటారు కదా. అంటే ఇవరకు కూడా నిరుద్యోగులు అంతా నిరుద్యోగులుగానే ఉన్నారు. మా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే ప్రైవేట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ కొద్ది యువత అనేది జాబ్లలో సెటిల్ అవుతారు. అంతకుముందు మాత్రం ఇదంతా ఏం లేకుండా. అంటే ఉపాధి ఏం కలిపేయట్లేదు, అందరూ తెలంగాణలో ఇప్పుడు రోడ్ల మీద తిరిగినట్టు ఎప్పుడు తిరగలేదని మాట్లాడతారు, అది నిజమేనా? అది ఇంతవరకు నిజం మీరే ఆలోచించాలి. ఇంతకుముందుకు యువత తిరిగిర్రు, ఇప్పుడు ప్రైవేటీకరణ ప్రైవేట్ సంస్థలు వచ్చినాయి. గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలానే వేసిండు, అవి రాసి అందులో సెటిల్ కాని వాళ్ళు కూడా ప్రైవేట్ పరంగా అవి చేస్తారు. అలాగే బీసీ బంద్ ఇచ్చిండు, బీసీ బంద్ లక్ష రూపాయలు వాళ్ళు మంగళ వాళ్ళు కుమార్ వాళ్ళు వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకొని సెటిల్ అవుతారు. వాళ్ళు వాళ్ళే ఒక యజమానిగా ఫీల్ అయ్యి పని చేసుకోగలుగుతారు. కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఇట్లా తెలంగాణ మొత్తం బొందలగడ్డ అయిందంటారు రేవంత్ రెడ్డి, అది నిజమేనా? అది ఈ వరకు ఉన్న బొందలగడ్డను అదే ఉన్నది అనుకుంటున్నాను, నేను ఊహించుకుంటున్నాను కానీ ప్రజలు అట్లా ఫీల్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు వస్తే కాంగ్రెస్ వాళ్ళు వస్తే 2 లక్షల రుణమాఫీ వస్తా అంటారు. ఇప్పుడు కేసీఆర్ అయితే 1 లక్ష రూపాయలు చేసిండు కానీ వాళ్ళు వచ్చిన తర్వాత అది ముచ్చట, వాళ్ళు రారు, అది రారు వాళ్ళు చేయరు కదా. ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ చేయాలి. అంటే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ పోతుంది, మేము ఆల్రెడీ నెక్స్ట్ వస్తాం, 2 లక్షలు చేస్తాం, మొదటి సంతకం రుణమాఫీ మీదనే అని చెప్తున్నారు. అదన్నీ వాళ్ళ ఊహాగానాలు అంతే, అంతవరకే ఉంటారు. మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే, మళ్ళా కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజలను అభివృద్ధి చేస్తారు, తెలంగాణను అభివృద్ధి చేస్తారు. టికెట్లలో బీసీలకు అన్యాయం జరిగింది, అలాగే బీసీల కోసం నా టికెట్ను త్యాగం చేయడానికైనా సిద్ధం అంటుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నిజమేనా? మీరు మీరేమనుకుంటారు దాని? బీసీలు అంటే అక్కడ నియోజకవర్గంలో ఎవరికి మంచి పేరు ఉందో వాళ్ళని, పేరున్న వ్యక్తిని తీసుకొని పనిచేసే వ్యక్తిని తీసుకొని నిలబెట్టడం జరిగింది. బీసీలు రెడ్డిలు కాపులని ఏం లేదు, పనిచేసే వ్యక్తికే టికెట్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే పక్కా ఎవరు గెలుస్తారు? కేసీఆర్ ప్రభుత్వం కారు గుర్తుతో గెలుస్తారు. వీళ్ళందరికీ ఏం చెప్పగలుగుతారు మీరు? మామూలుగా ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిపక్ష నాయకులు తిరుగుతారు ఇంకొక 4 రోజులు అయితే ఆల్రెడీ వాళ్ళు తిరిగితే పైసలు ఖర్చు పెట్టుకోవడం తప్ప ఏం లేదు. వాళ్ళు తిరగబడతాం తరిమి కొడతాం అనే నినాదంతో కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏం తరిగి కొట్టరు, వాళ్ళని ప్రజలు తరిమి కొడతారు. ఈ 3 గంటల కరెంట్ ఇస్తామనే సిచ్యువేషన్లో వాళ్ళని ఉళ్ళకి వస్తే ప్రజలే వాళ్ళని తరిమి కొట్టి బీఆర్ఎస్ పోటీకి దిలిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మీరు అడగగలుగుతారా 3 గంటల కరెంటు ఇచ్చిన తర్వాత ఓట్లేస్తామని? అంటే మీరు ఇవ్వగలుగు, మీరు నిజంగా 3 గంటలు ఇస్తారని అడగగలుగుతారా? అడిగి వాళ్ళని తరిమి కొట్టగలుగుతాం, ఎందుకంటే మాకు వచ్చేది 24 గంటలు, 3 గంటల కరెంట్ ఏమని కావాలి? మాకు వచ్చేది 24 గంటలు కరెంట్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం మేము? ఊళ్ళకి వచ్చినా తరిమి కొడతాం వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని. ఇప్పుడు రెడ్డిస్కు మినిమం 10 ఎకరాలు మాత్రం 10 ఎకరాలు ఉండాలి, మిగతా లెటన్ ఓని అని రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ప్రతి రెడ్డికి 10 ఎకరాలు దాకుండాలన్నారు, మరి మిగతా కులస్థల గురించి ఏం మాట్లాడలేదు, దాని గురించి మీరేం మాట్లాడారు? అది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రెడ్డి వర్గానికి సంబంధించింది, అది రెడ్డి వర్గానికి చూసుకుంటే తప్ప వేరే కులాలను వేరే సమస్యలను వాళ్ళు పట్టించుకోరు. ఓన్లీ రెడ్డి వర్గానికి క్షేమం చేసేదే కాంగ్రెస్ పార్టీ. మాకు కులం మతంతో సంబంధం లేదని మళ్ళీ వాళ్ళు చెప్తారు కదా? అంటారా నా మత్తుగా అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అన్ని కులాలను చేరదీసి అన్ని మతాలను చేరదీసి వాళ్ళకు ఏదో ఒక రకంగా సంక్షేమ పథకాన్ని అందిస్తుంది, కానీ గతంలో ఉన్న కాంగ్రెస్ అయితే చేయలేదు కదా. బీజేపీ మత కాలంలో చేస్తుంది కదా, వాళ్ళు మతపరంగా వాళ్ళు వస్తారు తప్ప బీఆర్ఎస్ పార్టీ అట్లా కాదు. అన్ని కులాలను మతాలను చేరదీసేదే బీఆర్ఎస్ పార్టీ.